నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి ఇటీవల బీజేపీ టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్తుంటే టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి బీజేపీ కూడా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించింది ఈ మొత్తం పరిణామాలకు ఆర్మూర్ నియోజకవర్గం కేంద్రంగా నిలిచింది స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై బీజేపీ శ్రేణులు బగ్గుమన్నాయి ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు ఆనాటి నుంచి ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో వరుసగా విజయం సాధించారు ఇక ఆయన దూకుడుగా ముందుకు వెళ్తూ తానే నెంబర్ వన్ అని చెప్పుకుంటారు సీఎం కేసీఆర్కి తనపై నమ్మకంతో రాష్ట్రంలోనే మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని కూడా అంటున్నారు అయితే మూడో దఫా కూడా ఆర్మూర్ నుంచి గెలుపు ఖాయం అని ధీమాగా ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇప్పుడు బీజేపీ సవాల్ విసురుతుంది గత ఎనిమిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి పెద్దగా చేసింది ఏమీ లేదన్న టాక్ ఉంది అందుకే ఆయనకి సొంత నియోజకవర్గంలో పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయి ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ బలం పెంచుకుంటుంది ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంపీ అరవింద్ భావించారు ఆర్మూర్ నుంచే తన యుద్ధం మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అందుకోసం ఓ ఇల్లు తీసుకుని అక్కడి నుంచే ఆయన కార్యకలాపాలు సాగిస్తున్నారు అయితే అధిష్టానం అరవింద్ని ఎంపీగానే పోటీ చేయించే ఆలోచనలో ఉంది ఇక ఆర్మూర్ లో పట్టణంలో బీజేపీ బలంగా ఉంది ఇది ఎమ్మెల్యే అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది జీవన్ రెడ్డిపై పోటీ చేసి ఈజీగా గెలవవచ్చనే భావన బీజేపీ వర్గాల్లో కనిపిస్తుంది ఆర్మూర్ టౌన్ నందిపేటలో బీజేపీ బలంగా ఉంది మిగతా ప్రాంతాల్లో బలపడితే బీజేపీ విజయానికి ఢోకా ఉండదు దీంతో జీవన్ రెడ్డి తన మాట దాడి దీంతో నిజామాబాద్ జిల్లాలో అన్నింటికంటే ముందు ఆర్మూర్ రాజకీయాలే ముందుగా వేడెక్కుతున్నాయి రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ రెడ్డి పోటీ పడ్డారు అయితే ఈ సీనియర్ నాయకులపై టిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపొందారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డిపై టిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి రెండోసారి గెలుపొందారు అయితే ముచ్చటగా మూడో దఫా గెలిచేందుకు కలలు కంటున్న జీవన్ రెడ్డికి ఇప్పుడు వినయ్ రెడ్డి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు అరవింద్ మొదట పోటీ చేయాలని భావించిన పదేళ్లుగా కష్టపడుతున్న వినయ్కి మద్దతు ఇచ్చేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారు అరవింద్ వినయ్ ఏకమై జీవన్ రెడ్డిని ఇంటి బాట పట్టించేందుకు రంగం సిద్ధం చేశారు ఇక జీవన్ రెడ్డిని ఓడించేందుకు బీజేపీ శ్రేణులు కూడా సంసిద్ధంగా ఉన్నాయి దీంతో జీవన్ రెడ్డి హ్యాట్రిక్ ఆశలకు బ్రేక్ పడటం ఖాయమన్న పరిస్థితి ఆర్మూర్లో నెలకొని ఉంది